ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ బటన్ మీద ట్యాప్ చేయండి మన ఛానల్లో ఫైవ్ థౌజండ్ రూపీస్ అవ్ అయితే నడుస్తుంది ఈ గివ్ అవ్వలే మీరు పాల్గొనాలంటే నేను డిస్క్రిప్షన్లో ఈ దిల్ తెలుగు ఛానల్ లింక్ అయితే ఇస్తాను ఈ వీడియోను మొత్తం చూసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి దాంతోపాటు మీ మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ ఇవ్వండి ఎందుకంటే ఈ గీవా వేళ మీరు కనుక విన్ అయితే మిమ్మల్ని నేను కాంటాక్ట్ అవ్వడానికి మెయిల్ కానీ ఫోన్ నంబర్ కానీ ఇవ్వండి ఓకే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరికీ దసరా శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి ఎవరైతే సెల్ఫ్గా రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళ సెల్ఫ్ రిజిస్ట్రేషన్ కనుక రిజెక్ట్ అయితే ఏ విధంగా దాన్ని ఎడిట్ చేసుకోవాలి అప్లికేషన్ అనేది ఏ వీడియోలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ పిఎం కిషన్ ఆఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేయండి పైకి స్క్రోల్ అయితే ఇక్కడ మీకు ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది అప్డేషన్ ఆఫ్ సెల్ఫ్ రిజిస్ట్రేషన్ అని కనిపిస్తుంది దీని మీద క్లిక్ చేయండి అప్డేషన్ ఆఫ్ సెల్ఫ్ రిజిస్ట్రేషన్ మీద మీరు క్లిక్ చేయగానే ఇక్కడ మీ ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆధార్ నెంబరు ఇక్కడ ఉన్న అయితే ఇచ్చేసి సర్చ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు నేను ఆధార్ నెంబరు క్యాప్చే ఇచ్చి అయితే మీకు చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆధార్ నెంబరు అలాగే క్యాప్చే ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు సర్చ్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మీరు సర్చ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూడొచ్చు మీకు ఈ విధంగానైతే ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు లాస్టు ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది రైట్ సైడ్ చూడండి ఎడిట్ అనే ఆప్షను ఈ ఎడిట్ మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది ఎడిట్ మీద క్లిక్ చేయండి ఎడిట్ మీద క్లిక్ చేయగానే మీకు మీ అకౌంటు డీటెయిల్స్ మొత్తం ఓపెన్ అవుతాయి ఇక్కడ చూడొచ్చు మీరు మీ స్టేటు డిస్టిక్ సబ్ డిస్టిక్ బ్లాక్ విలేజ్ ఫాదర్ నేము జెండర్ కేటగిరీ ఫార్మర్ టైపు సెలెక్టెడ్ ఐడి టైపు తర్వాత రైపపు ఐడెంటిటీ ప్రూఫ్ ఐడెంటిటీ ప్రూఫ్ నెంబరు ఐఎపీస్ కోడు బ్యాంకు నేము అకౌంటు నేమ్ అడ్రస్ ఇవన్నీ అయితే చూపిస్తుంది ఇందులో మీరు ఏది తప్పుగా ఇచ్చారు అనేది చూసి దాన్ని అయితే మీరు కరెక్షన్ చేసుకోండి కరెక్షన్ చేసుకున్న తర్వాత మీరు మళ్ళీ సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది క్లియర్గా మీరు ఆధార్ కార్డు మీద బ్యాంక్ అకౌంట్ మీద ఒకేలాగా ఉన్నాయా లేవా మరి ఒక మళ్ళీ ఒకసారి దగ్గర పెట్టుకొని ఆ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు చూసుకోండి ఏ అది డీటెయిల్స్ ఉందనేది చూసుకున్న తర్వాత వాటిని మీరు కరెక్షన్ చేసుకోండి కరెక్ట్ కరెక్షన్ చేసుకున్న తర్వాత మీరు కొంచెం కిందికి వెళ్ళినట్టయితే మీకు సబ్మిట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది ఆ సబ్మిట్ ఆప్షన్ మీద మీరైతే క్లిక్ చేయాల్సి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఒకసారి మొత్తం అయితే చెక్ చేసుకోండి మొత్తం డీటెయిల్స్ చెక్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ కిందికి స్క్రోల్ చేయండి కిందికి స్క్రోల్ చేయగానే మీకు ఇక్కడ ఒక ఆప్షన్ అయితే చూపిస్తుంది సేవ్ అనే ఆప్షన్ చూపిస్తుంది ఆ సేవ్ బటన్ మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ మీరు సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే అప్లికేషన్ అనేది మళ్ళీ సబ్మిట్ అయిపోతుంది ఓకే ఈ విధంగా అనేది మీరు డీటెయిల్స్ ఎడిట్ చేసుకోవచ్చు